మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాలభైరుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవిబుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్రభగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య కాళభైరవ స్వామి యొక్క జయంతి క్యాలెండర్ ఆంగ్ల సంవత్సర చివరి రోజుల్లో ఒకవైపు అర్ధాశ్రమ శని యొక్క దోషాన్ని, గ్రహదోషాల్ని తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు. వీరికి రాశిలోనే రవిబుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు. అంటే అనవసర ప్రయాణాలు, తిరుగుడు, ఖర్చు, చంచలత్వము, స్థిరత్వం లేకపోవడము, ఈ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, ఆ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనే పరిస్థితి మానసికమైన ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. ఈ ఒత్తిడికి కారణం చేత పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, గవర్నమెంట్ ఉద్యోగస్తులతో వాగ్వివాదాలు పెట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనక రాశిలో రవి ఉన్నాడు కనుక. ఇలాంటి కాల సమయంలోని ఏకాగ్రత, మౌనం, వీలైతే వరకు ఎక్కువ పుస్తక పఠనం చేయడము, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం, ఈ కోపం ఎందుకు వస్తుంది, ఈ ఆవేశం ఎందుకు వస్తుంది, అందరూ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు, నేనెందుకు ఉండట్లేదు అని చెప్పి ఆత్మవిమర్శన ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు వాళ్ళకు మంచి కాలము అని చెప్పి గమనించాలి. 2వ స్థానంలో శుక్రుడు, బంగారాభరణాలు, ఫోన్లు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 5వ స్థానంలో రాహు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, స్థిరాస్తులు, గృహము, వాహనము, ఐశ్వర్య లాభాలు కలడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 7వంలో గురువు, విద్యలో, ఉద్యోగంలో, వివాహ ప్రయత్నాల్లో స్థిరచరాస్తులు వీరు సొంతం. భాగ్యస్థానంలో కూర్చుని ఉండడం వలన తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతంగా విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయడంలో సలహాలు, సూచనలు, విజయం మీ సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. లాభస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది ఒక దశా దిశా నిర్దిష్టంగా మీరు ప్రయాణం చేయగలిగితే వృశ్చిక రాశి వారి జాతకులు అదృష్టవంతులు. ఎందుకనగా మనకు ఈ శని భగవానుడి యొక్క అర్ధాష్టమ శని సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు మన జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున 4/8 తారీఖుల ఎందు
అలాంటి ఎలాంటి దూరావాయు జర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, నీటిలో దూకడాలు అంటే జలగండాలు అలాంటి వాటికి దయచేసి అవకాశం ఇవ్వకుండా మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇలాంటి కాల సమయంలో అమావాస్య పూట మనకు ఒక నలుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి వీలైతే నల్లటి ఒత్తులను వేసి కూష్మాడ దీపం లేదా నారికేల దీపాన్ని పెట్టుకొని పూజ చేసుకొని నల్లటి వస్తువులతో కాటుకతో దిష్టి దీయించుకొని వీటికి దానము చేయడం వలన మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.